ఎల్లారెడ్డిపేట మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని మార్కండేయ మందిరంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి అభివృద్ది ప్రదాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి ఉమాశంకర్తో శ్రీ మార్కండేయ స్వామికి కేసీఆర్ త్వరగా కోలుకొని తెలంగాణ రాష్ట్రంలోని సబండ వర్గాల ప్రజలకు మరిన్ని సేవలు అందించే అవకాశాన్ని ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేసి అభిషేకం చేయించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ఎందరో నిరుపేదలను ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్ రావటం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్నాల లక్ష్మణ్, బందారపు బాలరెడ్డి, వడ్నాల రామస్వామి, మేఘి నర్సయ్య, జీడీ శ్రీనివాసు, అవుసుల శంకర్, ఆర్ఎస్ మహిళా విభాగం ప్రతినిధి మంజుల తదితరులు పాల్గొన్నారు. వర్గాల ప్రజలు కూడా అయ్యేలా ఆ కరోనా వ్యాధి బారి నుంచి క్షేమంగా బయటపడాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. మేము కూడా అదే విధంగా మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు త్వరగా కోలుకోవాలని, సబండ వర్గాల ప్రజలకు ఆ సేవలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని మార్కండేయ స్వామిని కోరుకుంటూ